హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీస్ కిచెన్. ఎంతో రుచిగా ఉండే గోంగూర రోటి పచ్చడి నేను ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నానండి. ఈ గోంగూర రోటి పచ్చడికి 4 కట్టలు గోంగూర, పుల్లని గోంగూర అండి. ఇది మంచి గోంగూర కాదు, ఈ పుల్లటి గోంగూర శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఒక 20 పచ్చిమిర్చి, ఇవి కూడా కడిగి పెట్టుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేశానండి నేను. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేపుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఇవి కూడా బాగా వేపుకోవాలి. బాగా వేగాయి కదా, పక్కకు తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గోంగూర కూడా యాడ్ చేయాలి. గోంగూర బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టద్దు. గోంగూర మెత్తగా మగ్గింది కదండి, ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ గోంగూర పచ్చడికి తాలింపు వేపుతున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది కదండి, 4 వెల్లుల్లి రెబ్బలు కొంచెం చితక కొట్టి ఇందులో వేపుకోవాలి. కొద్దిగా ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి. బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు బాగా వేగింది, స్టవ్ ఆన్ చేసుకుని పచ్చడి రుబ్బుదాం. ఫ్రెండ్స్, ముందుగా వేపుకున్న ధనియాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ఉప్పు కూడా వేసుకుని బాగా రుబ్బుకోవాలి. శనగపప్పు బాగా నలిగింది కదా, నెక్స్ట్ ఇలా మగ్గబెట్టిన గోంగూరని యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసుకుని కొద్దిగా చితక కొట్టుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకుందాం. ముందుగా వేపు పెట్టుకున్న ఈ తాలింపుని గోంగూర పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఆహా, ఏమి రుచి అనిపించే ఈ గోంగూర పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బన్నీస్ కిచెన్. బై బై ఫ్రెండ్స్.